శ్రీ గురుబ్యూర్ నమ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోని మీరు ఉన్నతిని సాధించడం కోసమో మీరు లాభాలను పొందడం కోసమో ఒక్కసారి చూడండి మీకు ఈ వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది మహాశివరాత్రి రోజున ఏ వృక్షాలను తాకడం వలన మీ జీవితంలో ఎటువంటి అదృష్ట యోగాలు కలుగుతాయి అని ఈ వృక్షాన్ని తాకిన తరువాత వెంటనే మీకున్న సమస్తమైన దోషాలు కూడా తొలగిపోయి మీరు ఖచ్చితంగా ధనవంతులవుతారు మనం ఈరోజు ఈ వీడియోలో మూడు వృక్షాల గురించి తెలుసుకుందాం ఆ మూడు వృక్షాలలో ఏ ఒక్క వృక్షాన్ని మీరు తాకినా కూడా మీకున్న దౌర్భాగ్యం మొత్తం కూడా అదే నిమిషంలో తొలగిపోతుంది మన హిందూ ధర్మంలో మొక్కలు వృక్షాలు మనకి ఆక్సిజన్ ఇస్తూ ఉంటాయని మనం వదిలిన మలినమైన కార్బన్ డైఆక్సైడ్ని వాటిలోనికి తీసుకుంటూ ఉన్నాయి మొక్కలు వృక్షాలు ఎండలో ఎండిపోతూ కూడా మనుషులకు చల్లదనాన్ని ఇస్తూ ఉంటాయి మనకు మొక్కలు వృక్షాలు అనేక రకాలైన పుష్పాలను ఫలాలను మనకి ఇస్తూ ఉన్నాయి అనేక రకాలైన అనారోగ్య సమస్యలకు ఈ మొక్కలు ఔషధాలుగా ఉన్నాయి శ్రీకృష్ణ భగవానుడు కూడా మొక్కలు వృక్షాలకు చాలా మహత్యాన్ని ఇచ్చారు వృక్షాలలో రావి వృక్షాన్ని వృక్షాల రాజుగా చెప్పారు ఎందుకంటే రావి వృక్షం యొక్క ఆయుస్సు మిగిలిన అన్ని వృక్షాల కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గీతలో చెప్పారు నేను వృక్షాలలో రావి వృక్షాన్ని అని ఎందుకంటే రావి చెట్టు పైన శ్రీ మహావిష్ణువు ఇంకా లక్ష్మీదేవి నివాసం ఉంటారు చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే శివరాత్రి రోజున మీరు ఈ వృక్షాన్ని తాకిరండి పేదరికం రోగాలు కష్టాలు మీకున్న సమస్తమైన కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి మనకి అనేక రకాలైన వృక్షాలు ఉన్నాయి అందులో చాలా రకాల వృక్షాలు మంగళకరమైన వృక్షాలు మనుషులకు వచ్చే సమస్తమైన కష్టాలను కూడా అవి దూరం చేస్తాయి ఈరోజు మనం ఈ వీడియోలో మూడు పవిత్రమైన వృక్షాలను గురించి మనం మాట్లాడుకుందాం ఈ వృక్షాలను మీరు మహాశివరాత్రి రోజున సాయంత్రం సమయంలో తాకి రావాలి దాని తరువాత ఒక కర్పూరాన్ని ఒక లవంగాన్ని అక్కడ ఉంచి ఏం చేయాలి దానితో పాటు అక్కడ ఏ విధమైన నైవేద్యాన్ని పెట్టాలి ఇంకా ఆ వృక్షాన్ని తాకి మీరు ఏ మాటలను చెప్పినట్లయితే మీకు ఉన్న పేదరికం మొత్తం వెంటనే తొలగిపోతుంది మీరు ప్రతిరోజు కూడా కష్టపడుతూ ఉండి రోజుకు వంద రూపాయలు రెండు వందల రూపాయలు మాత్రమే సంపాదిస్తూ ఉండి అదే ఇంకొక వ్యక్తి చాలా తక్కువగా కష్టపడుతూ వెయ్యి రూపాయల నుండి రెండు వేల రూపాయలు సంపాదిస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు ఎవరో అదృష్టవంతులు రెండు వేల రూపాయలు సంపాదించే వ్యక్తి ఆ వ్యక్తి అనేక రకాలైన పరిహారాలను చేసి ధనాన్ని మ్యాగ్నెట్ లాగా ఆకర్షిస్తూ ఉన్నాడు చాలామందిని చూసినప్పుడు ఎంత కష్టపడుతున్నామో కనీసం మూడు పూటల తినడానికి తిండికి కూడా కష్టంగా ఉంది అదే కొంతమంది ఎటువంటి కష్టము కూడా లేకుండా లక్షల్లో సంపాదిస్తూ ఉంటారు మాకు అదృష్టం లేదేమో మా జీవితాలు ఎప్పుడూ ఇంతేనేమో అనుకునేవారు కూడా ఉన్నారు కానీ పూర్వజన్మలో మనకు తెలియకుండా మన ద్వారా ఏదైతే ఎవరినైనా బాధ పెట్టే కార్యక్రమాన్ని కానీ ఏమైనా పనులు మనం చేసుకుంటూ ఉన్నట్లయితే లేదా మన జాతక చక్రంలో ఏదైనా దోషాలు ఉన్నా వాటన్నింటినీ కూడా దూరం చేసుకోవాలి ఈ మూడు వృక్షాలను ఏదో ఒక వృక్షాన్ని మీరు మహాశివరాత్రి రోజు వెళ్ళి తాకినట్లయితే జీవితంలో ఏవైతే దోషాలు ఉన్నాయో మీకు జీవితంలో ఏవైతే శాపాలు తగిలి ఉన్నాయో వాటన్నింటినీ వాటన్నింటి నుండి కూడా విముక్తి కలుగుతుంది ఏ విధంగా అంటే మీరు ఏదైతే వృక్షాన్ని తాకారో ఆ వృక్షము మీ లోపల ఉన్న శాపాలను పాపాలను తన లోపలికి లాక్కుంటుంది మీ శాపాలను తీసుకున్న కారణంగా ఆ మొక్కలు వృక్షాల నుండి ఒక చిన్న కొమ్మ ఎండిపోవటం ఏదో ఒకటి జరుగుతుంది మీకు ఎవరో శాపాలని పెట్టారు మీరు ఆ వృక్షాలను తాకి వచ్చారు మీకున్న శాపాలు దోసాలు అన్నీ కూడా ఆ వృక్షంలోనికి వెళ్ళిపోతాయి వృక్షాల యొక్క చిన్న కొమ్మ ఎండిపోతుంది మహాశివరాత్రి నుండి మీ జీవితంలో ఎటువంటి పరివర్తన వస్తుంది అంటే అదే రోజు నుంచి మీరు తలపెట్టిన పనులన్నీ కూడా పూర్తి అవ్వడం ప్రారంభమవుతాయి మనం ఇప్పుడు ఆ వృక్షాల గురించి తెలుసుకుందాము పారిజాత వృక్షాన్ని చాలా ఉత్తమమైన వృక్షంగా చెప్పారు పారిజాత వృక్షము సముద్ర మదనం నుండి ఉత్పన్నమైంది అందరికీ తెలిసిన విషయమే ఇది ఇంద్రుడి యొక్క నందనవనంలో స్థాపించబడింది స్వర్గలోకంలో స్థాపించబడి ఉన్న ఈ వృక్షాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు మనుషుల యొక్క కళ్యాణం కోసమే భూలోకానికి తీసుకువచ్చారు చాలామందికి హిందువులకు తెలిసిన విషయమే సత్యభామ కథ చదివినట్లయితే ఈ పారిజాత వృక్షం గురించి అందరికీ కూడా తెలుస్తుంది మనుషులు ఒంట్లో ఎంత నీరసం ఉన్నప్పటికీ కూడా పారిజాత వృక్షాన్ని తాకితేనే చాలు ఒంట్లో ఉన్న నీరసం అంతా కూడా వెంటనే తగ్గిపోతుంది మహాశివరాత్రి రోజు మీరు పారిజాత వృక్షం వద్దకు వెళ్ళండి అక్కడ ఒక నేతి దీపాన్ని వెలిగించండి నెయ్యి దీపాన్ని వెలిగించే స్తోమత లేని వారు నూనె దీపాన్ని అయినా కూడా వెలిగించండి లేదా మీరు ఆవాల నూనె దీపాన్ని కానీ నువ్వుల నూనె దీపాన్ని కానీ వెలిగించుకోవచ్చు మీరు వెలిగించిన తర్వాత ఒక కర్పూరాన్ని ఒక లవంగాన్ని ఆ చెట్టు దగ్గర ఉంచి మీ మనసులోని కోరికను చెప్పుకోండి వృక్షరాజ అని మీ మనసులోని కోరికను అక్కడ చెప్పుకున్న తర్వాత ఆ వృక్షాన్ని మీరు తాకండి మీరు పారిజాత వృక్షాన్ని తాకిన తర్వాత పారిజాత వృక్షానికి వెన్నను నైవేద్యంగా పెట్టండి పారిజాత వృక్షం పైన శ్రీ మహావిష్ణువు ఇంకా లక్ష్మీదేవి నివాసం ఉంటారు శాస్త్రాల ప్రకారం శ్రీకృష్ణుని యొక్క స్వరూపంగా కూడా చెప్పబడింది శ్రీకృష్ణ పరమాత్ముడే మానవజాతి కళ్యాణం కోసం పారిజాత వృక్షాన్ని నందనవనం నుంచి తీసుకొని వచ్చారు ఈ వృక్షాన్ని తాకగానే మీ జీవితంలో ఏ విధమైన శాపాలు తగిలిన దోషాలు ఉన్న ఎవరైనా చెడు దృష్టి పడినా ఆ కారణంగా మీ మూసుకుపోయిన అదృష్ట భాగ్యాలు తెరవబడకపోయినా మీరు కోరుకుంటున్న మీ మూసుకుపోయిన అదృష్ట తలుపులు తెరుచుకోవాలని మీకు తగిలిన శాపాలు దోసాలు పాపాలన్నీ తొలగిపోవాలని శనిదోసాలు తొలగిపోవాలని అనుకుంటూ ఉన్నా ఈ వృక్షాన్ని తాకండి ఒక ప్రార్థనను చేయండి నాకున్న శాపాలు దోసాలు శని దోషాలను తొలగించు మా పేదరికాన్ని తొలగించు ఆ విధంగా వృక్షాన్ని తాకుతూ మీరు ప్రార్థించండి ఆ తరువాత కర్పూరం సహాయంతో ఆ లవంగాలని వెలిగించండి ఆ తర్వాత వెన్నను నైవేద్యంగా పెట్టండి అదే సమయంలో మీ శరీరం తేలిక అవుతున్నట్లుగా మీకే అనిపిస్తుంది మీకున్న శాపాలు పాపాలు దోసాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక చాలామంది మా ఇంటి దగ్గరలో పారిజాత వృక్షం లేదు అని అనుకునేవారు ఇప్పుడు మనం చెప్పుకునే రెండవ వృక్షం మీ ఇంటి దగ్గరలో ఉందేమో చూడండి రెండవ వృక్షం మేడి వృక్షం మేడి వృక్షం ఎంత అద్భుతమైన వృక్షము అంటే మేడి వృక్షానికి స్వయంగా నరసింహస్వామి యొక్క ఆశీర్వాదం లభించింది మేడి వృక్షానికి నరసింహస్వామి వరాన్ని ఇచ్చారు నేను ఇంకా లక్ష్మీదేవి ఎక్కడే నివాసము ఉంటాము అని మేడి వృక్షానికి నరసింహస్వామి ఇంకా చాలా వరాలను ఇచ్చారు మీరు ఏం చేయాలంటే మహాశివరాత్రి రోజున సాయంత్రం సమయంలో మేడి చెట్టు వద్దకు వెళ్ళండి అక్కడ ఒక నేతి దీపాన్ని వెలిగించండి చేయలేని వారు ఆవాల నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించండి ఆ తర్వాత మీరు ఒక కర్పూరాన్ని వెలిగించి దానిపైన ఒక లవంగాన్ని ఉంచండి ఇప్పుడు మీరు మేడి వృక్షాన్ని తాకి ప్రార్థనను చేయాలి వృక్ష రాజా మేము నిన్ను ప్రార్థిస్తున్నాము ఈ వృక్షం పైన స్వయంగా నరసింహస్వామి ఇంకా శ్రీ మహాలక్ష్మి కొలువై ఉన్నారు మా కష్టాలను మా ఇబ్బందులను మాకు ఎవరివైనా శాపాలు తగిలి ఉంటే ఆ శాపాలు ఎవరివైనా చెడ్డ దృష్టి మాపై కానీ మా ఇంటిపైన కానీ పడి ఉంటే దృష్టి దోషాలన్నీ కూడా సమస్తమైన దోషాలు కూడా తొలగింపచేయండి మీరు మీలో అతనికి వీటన్నింటినీ కూడా లాక్కోమని ఆ విధంగా మీరు ప్రార్థనలు చేయండి ఆ తర్వాత చిన్న ముక్కను ముక్కనక్కడ మీరు నైవేద్యంగా పెట్టండి అదే రోజు మీరు ఐదు మేడుపళ్ళను ఇంటికి తెచ్చుకోండి మహాశివరాత్రి రోజు చెప్పబడింది ఎవరైతే వ్యక్తి ఎరుపు రంగు వస్త్రంలో ఈ మేడిపళ్ళు కట్టి పూజ చేసి ఆ తర్వాత ధనస్థానంలో ఉంచుకుంటారో ఆ వ్యక్తికి జీవితంలో ఎప్పటికీ ధనానికి లోటు లేకుండా ఉంటుంది వృక్షాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా చెప్తారు వృక్షం పైన నరసింహస్వామి ఇంకా లక్ష్మీదేవి నివాసం ఉంటారు మనం చెప్పుకునే మూడవ వృక్షం బిల్వ వృక్షం బిల్వ వృక్షాన్ని పార్వతీదేవి స్వరూపంగా చెప్పారు బిల్వ వృక్షం పార్వతీదేవి యొక్క చెమట నుండి ఉత్పన్నమైంది స్కంద పురాణం ప్రకారం చాలా స్పష్టంగా చెప్పబడింది మారేడు ఆకుల్లో శివుడు వేర్లలో బ్రహ్మ కొమ్మలలో విష్ణువు కొలువై ఉంటారని శివాలయం దగ్గరలో ఏదైనా బిల్వ వృక్షం ఉన్నట్లయితే సాయంత్రం సమయంలో ఎవరైతే వ్యక్తులు ఈ బిల్వ వృక్షం కింద నేతి దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది ఒకవేళ శివాలయం దగ్గరలో లేకపోయినా మీకు దగ్గరగా ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఈ పరిహారాన్ని మీరు చేసుకోండి ఆ తర్వాత మీరు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి మీకు ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీర్వాదాలు అనేవి లభిస్తాయి ఈ వృక్షాలను తాకడం వలన సమస్తమైన పాపాలు కూడా వెంటనే నశించిపోతాయి మీ జీవితంలో ఎటువంటి పాపాలున్నా కూడా అవన్నీ దూరమైపోతాయి మీరు ఏం చేయాలి బిల్వ వృక్షము చాలా ఉత్తమమైన వృక్షంగా చెప్పబడింది లక్ష్మీ అమ్మవారు కూడా బిల్వ వృక్షం యొక్క అవతారాన్ని ఎత్తవలసి వచ్చింది దానికోసము ఒక కథ కూడా ఉంది అందువలన లక్ష్మీ అమ్మవారు బిల్వ వృక్షంలో కొలువై ఉంటారు బిల్వ వృక్షం వేర్ల వద్ద సమస్త తీర్థాలు కూడా నివాసం ఉన్నాయి సమస్త తీర్థయాత్రలను చేయలేని వారు ఎవరైనా కూడా నెల రోజుల పాటు బిల్వ వృక్షం వద్ద ఎవరైతే దీపం వెలిగిస్తారో వారికి సమస్త తీర్థయాత్రలు చేసిన పుణ్య ఫలితాలు అనేవి లభిస్తాయి అందరికీ ధనం అవసరమే ఉండదు కొంతమంది పుణ్యాన్ని పొందాలని కూడా కోరుకుంటూ ఉంటారు ఈ వృక్షాన్ని తాకిన తర్వాత అమ్మవారిని ప్రార్థించండి అమ్మ పార్వతీదేవి నువ్వే శక్తి స్వరూపిణి లక్ష్మీదేవి ధనానికి దేవతవి మీరే ఈ ప్రపంచాన్ని నడిపించే దేవత ఈ విధంగా ప్రార్థన చేస్తూ బిల్వ వృక్షాన్ని తాకండి ఆ తర్వాత చెప్పండి అమ్మ నా పేదరికాన్ని దూరం చెయ్యి నా నిర్ధతలను దూరం చెయ్యి నా జీవితంలో ఉన్న సమస్తమైన బాధలను కష్టాలను తొలగించు ఈ విధంగా ప్రార్థన చేస్తూ మీరు ఒక కర్పూరాన్ని వెలిగించండి దానిపైన ఒక లవంగాన్ని ఉంచండి వాటిని వెలిగించిన తరువాత మీరు ఈ మాటలను ఆ వృక్షం దగ్గర నుంచి చెప్పండి మీరు మారేడు చెట్టుకు నైవేద్యంగా ఉమ్మెత్త కాయలను ఉమ్మెత్త ఆకులను ఉమ్మెత్త పువ్వులను కూడా మీరు సమర్పించండి మీరు ఆ వృక్షం కింద వీటన్నింటినీ కూడా సమర్పించవచ్చు అప్పుడు వృక్షాన్ని తాకి మీరు ప్రార్థన చేస్తూ మీ పేదరికాన్ని తొలగించమని మీ నిర్ధనతను తొలగించమని మీ జీవితంలో ఎప్పటికీ కూడా మీకు పేదరికం రాకూడదు అని ప్రార్థన చేయండి ఎవరివైనా శాపాలు తగిలిన ఏవైనా దోషాలు ఉన్నా ఆ కారణంగా మీకు ఆధ్యాత్మిక ఉన్నత జరగకపోతూ ఉన్నట్లయితే వాటన్నింటినీ కూడా దూరం చేయమని ప్రార్థించండి శనిగ్రహము రాహుగ్రహము కేతుగ్రహము దుష్ప్రభావం అనేది మనుషులపై ఉన్నట్లయితే నవగ్రహాలలో ఏదైనా గ్రహము మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా మన పూర్వీకుల ద్వారా ఏదైనా పితృదోషాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా మీకు పితృదోషాలు ఉన్నట్లయితే ఆ వ్యక్తికి ఆధ్యాత్మిక ఉన్నతి అనేది జరగదు సమస్తమైన దోషాలను కూడా దూరం చేయమని ఆ విధంగా మీరు ప్రార్థనలు చేయండి తర్వాత పంచదార కలిపిన పాలను బిల్వ వృక్షం మొదట్లో వేసినట్లయితే అటువంటి వారు ఎప్పుడూ కూడా నిర్ధనుడు అవ్వడు అటువంటి వ్యక్తి జీవితంలో ఏదో ఒక విధంగా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు ఒకవేళ ఎవరిపైనా అయినా లక్ష్మీదేవి కోపం చూపించినట్లయితే వారి జీవితంలో లక్ష్మీ అమ్మవారు తిరిగి వస్తుంది వారికి ఉన్న రోగాలన్నీ కూడా తొలగిపోతాయి అటువంటి వ్యక్తి జీవితంలో ఎప్పటికీ కూడా ధనానికి లోటు అనేది రానే రాదు అటువంటి వారు ఎప్పుడూ కూడా నిరోగులుగానే ఉంటారు ఒకవేళ మీరు అప్పుల బాధలతో బాధపడుతూ ఉన్నట్లయితే మీ అప్పులన్నీ కూడా తొలగిపోవాలని ఆ వృక్షం దగ్గరకు వెళ్ళి చెప్పుకోండి మీ జీవితంలో ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని కూడా మీరు చెప్పుకోండి మొత్తం ఆ ఇబ్బందులన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి తప్పకుండా ఈ మూడు వృక్షాలలో ఏ వృక్షం అయితే మీకు దగ్గరగా ఉంటుందో ఆ వృక్షాన్ని మీరు తాకండి మనం చెప్పిన విధి విధానాలను ఆ వృక్షం వద్ద పాటించినట్లయితే మీకు దిన దినాభివృద్ధిగా ధనం అనేది పెరుగుతూ వస్తుంది ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ కూడా అందరికీ చాలా ఉపయోగపడే విషయాలే అందువలన మీ స్నేహితులు బంధువులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నట్లయితే వారికి కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఎందుకంటే మీ వల్ల ఒక్కరికి మంచి జరిగినా కూడా ఆ మంచిలో కొంత భాగం అనేది మీకు వస్తుంది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి హర్ హర మహాదేవ అని చిన్న కామెంట్ చేయండి